ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారు ఇద్దరు ఇండస్ట్రీకి రెండు కళ్ళని చెప్తూ ఉంటారు అంతా. సో ఆ కన్ను లేకపోతే ఈ కన్ను లేదు, ఈ కన్ను లేకపోతే ఆ కన్ను లేదు అంటుంటాం. ఇద్దరి మధ్య డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు ఒక సీనియర్ యాక్ట్రెస్గా మీరు? రామారావు గారు హీఈస్ డన్ పిక్చర్స్ అండ్ పొలిటీషియన్గా కూడా ఎంటర్ అయిపోయారు ఆయన. ఆ పిక్చర్స్లో చేసిన అనుభవాలు అలాగే పాలిటిక్స్లో తీసుకొచ్చి పొలిటీషియన్ హీ హాస్ ప్రూవ్డ్ అండ్ హీరో కెన్ బికమ్ అ పొలిటీషియన్ అ లీడర్. ఆ కమాండ్ అక్కడ ఉన్నప్పుడు ఆ కమాండ్ ఇక్కడ ప్రజల్లోకి ప్రయోగించవచ్చు అని చెప్పి ఆయన హీ హాస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ సీఎం. ఆయన ఒక వింగ్ అది. ఏఎన్ఆర్ గారికి పొలిటిక్స్లో ఇంట్రెస్ట్ లేదు. ఆయన హీ వాజ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్ లైక్ దేవదాసు. ఈ సినిమాలు నేను ఆత్మీయుడు చేశాను, ఇంకో సినిమా ఏదో రావణుడే అయితే ఇవన్నీ అందులో అంతా మంచి ఎక్స్పీరియన్స్. ఆయన నాగేశ్వరరావు గారు అని లాగానే ఉండరు అసలు స్పాట్లో, నార్మల్ మనిషిలాగా ఉంటారు మాట్లాడేటప్పుడు. కామెడీ ఆయనతోటి మా మదర్ యాక్ట్ చేశారు, నేను యాక్ట్ చేశాను. బట్ ఆయనకి పాలిటిక్స్లో అంత ఇంట్రెస్ట్ లేదు. హీ కెనాట్ టేక్ అప్ దట్ స్ట్రెస్. అది కాకుండా ఇండస్ట్రీకి కావాల్సినవి అన్నీ స్టూడియోస్ అని అవన్నీ ఇవన్నీ అన్నీ చేసి పెట్టారు. చేసి పెట్టి హీ లుక్డ్ ఆఫ్టర్ హిస్ హెల్త్ అండ్ దెన్ హీ పర్ఫార్మ్డ్ యాజ్ అ పర్ఫార్మర్. పెద్ద హీరోగా నిలిచి పాలిటిక్స్లో ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. వ్యక్తిగతంగా ఎలా ఉంటారు ఇద్దరు అసలుకి, ఆర్టిస్టులతో కానీ టెక్నీషియన్స్తో కానీ? అందరూ హీరోయిన్స్తో ఇద్దరు ఈక్వలే, చాలా బాగా మాట్లాడతారు. మీ రోజుల్లో హీరోయిన్స్ డామినేషన్ ఎక్కువ ఉండదంట, నిజమేనమ్మా? డామినేషన్ ఏముంది ఇందులో, కాన్సన్ట్రేషన్. నా వరకు అయితే కాన్సన్ట్రేషన్, అది డామినేషన్ కాదు. ఓకే, అంటే ఇన్ ద సెన్స్ ఎక్కువ హీరోల్ని టీచ్ చేసే విధానం కానీ హీరోయిన్సే ఎక్కువ చూపిస్తారండి కదా ఆ రోజుల్లో. నేను నా వింగ్ కొంచెం వేరు, నేను ఓన్లీ అబ్జర్వేషన్. ఈయన ఎలా షాట్ పెడుతున్నారు, ఈయన ఎలా డైరెక్ట్ చేస్తున్నారు, ఈయన ఎలాగ మాట్లాడుతున్నారు, ఎలా స్క్రిప్ట్ రాస్తున్నారు, ఇందులోనే నా కాన్సన్ట్రేషన్ ఎక్కువ. ఓకే, సో టీజింగ్ అవన్నీ నాకు అసలు చేత కాదు. ఫస్ట్ కమాండింగ్ ఓన్లీ ఐ కమాండ్ బై మై వర్క్ అంతే. ఐ కమాండ్ బై మై వర్క్, ద సిన్సియారిటీ ఆఫ్ ద వర్క్లోనే కమాండ్ వచ్చేస్తుంది. అండ్ మీ రోజుల్లో ఒక 3-4 హీరోయిన్స్ కోసం హీరోస్ వెయిట్ చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. ఓ ఎస్, ఓ ఎస్. పర్టికులర్గా ఆ హీరోయిన్ డేట్స్ ఉంటేనే హీరో డేట్స్ తీసుకుంటాం మేము అన్న ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు. అవును, అందుకే 2-3 అవర్స్ అంతా వర్క్ చేశాను నేను. ఈ కంపెనీ ఫినిష్ చేయాలి, అది ఫినిష్ చేయాలి, వీళ్ళు రిలీజింగ్ డేట్ ఇచ్చేస్తారు, వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్కి మాట ఇచ్చేస్తారు. సో ఐ యూస్ టు వర్క్ లైక్ మ్యాడ్. 2 గంటలకి పడుకొని 4 గంటలకు లేచిన రోజులు ఉన్నాయి. ఫ్లైట్లో పళ్ళు తోముకుని నిద్రపోయిన రోజులు ఉన్నాయి. సో ఐ కెనాట్ ఫర్గెట్. ఒక ఇయర్కి 23 ఫిల్మ్స్, 23 సినిమాలు, ఒక రోజుకి 5 షిఫ్ట్స్, వెరీ హార్డ్ వర్క్. మనకి దేవుడిచ్చిన అవకాశం అది. అవును, సత్వికే వినియోగం చేసుకోవాలి. అందుకే గోల్డెన్ డేస్ అనేది. గోల్డెన్ డేస్, నో డౌట్, నో డౌట్. అమ్మ, మీ రోజుల్లో 1 లక్ష రూపాయలు అంటే దాన్ని ఎంతగా చూస్తారమ్మా ఇప్పటికీ? చాలా పెద్దగా చూస్తాం. ఇప్పుడు 1 లక్ష అంటే పెద్ద విషయం కాదు, కానీ అప్పుడు 1 లక్ష అంటే అది ఒక 25 లక్షల్లాగా, అప్పటి వాల్యూ అలాగా. ఓకే, సో బట్ నేనంత డబ్బు కోసం వర్క్ చేయలేదు. ఇప్పుడు డబ్బు నన్ను వెతుక్కుని వచ్చింది, నేను వెతుక్కుని డబ్బుకి వెళ్ళనే లేదు అసలు. ఎందుకంటే నా సినిమాలన్నీ హిట్ అయినాయి, ప్రొడ్యూసర్స్ వచ్చారు, సో వాళ్ళు నాకు సన్మానాలు చేసేవాళ్ళు. సో 1 లక్ష రూపాయలు అనేది పెద్ద విషయం, ప్రాపర్టీస్ కొనేసేయచ్చు. ఓకే, అలాగమర్చినయే కొన్ని. అండ్ ఆ రోజుల్లో మీరు కూడా హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ లిస్ట్లో ఉన్నారు. ఓ ఎస్, వయసు పిలిచింది. తమిళ చేసినప్పుడు ఇళమే ఉంజలు అడిగారు శ్రీధర్ గారు, రజనీ గారు, కమల్ గారు, ప్రియా, నేను. సో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నది వీళ్ళందరికంటే నేనే అప్పుడు. ఎంత రెమ్యునరేషన్? ఒక 1 లక్ష ఉంటుందా మీకు అప్పుడు? ఉండొచ్చు ఆ రోజుల్లో. హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే దాని తర్వాత అబ్బాయి గారి నుంచి మారిపోయింది. అబ్బాయి గారు బిఫోర్ హీరోయిన్ గారు అంతే 1 లక్ష 2 లక్ష 3 లక్షస్ అంతే, అది అందులోనే రొటేట్ అవుద్ది. 3 లక్షస్ అంటే ఇప్పుడు 1 కోటి రూపాయలు.